விஜயா விஜயா எல்லாம் ஒண்ணு நீன் பாவனானா நீ எல்லாம் ஒண்ணு நீன் பாகனே ஒண்ணு அசல் எப்போ சைக்கடிக்கு நான் வந்து विजय मिम्मेल्ल कलवाल कानी इंस्पेक्टर विजय मिम्मेल्ल कलवाल्सि वच्चिंदि अंदुके इप्पुडु वच्चिंदि इंस्पेक्टर गारिकि मातो पनि एंटि नेरस्तुलतोनेगा मा पनि नेरस्तुलु अनुकोनि रावद्दु पूर्तिगा तेलुसुकोनि रंडि तेलुसुकोवालनि वच्चानु मीरु वच्चिनंत मात्रान तेलियदु नेनु चेप्तेने तेलुस्तुंदि धैर्यं उंटे चेप्पंडि स्नेहितुरालिगा अडुगुतुन्नावा इंस्पेक्टर गा अडुगुतुन्नावा स्नेहितुरालिगा अडिगिते అడిగిన వెంటనే చెప్పడానికి ఒక్క మాటలో అర్థమయ్యేది కాదు అని చెప్తాం ఇన్స్పెక్టర్ గారు అడుగుతున్నాను మీరే ఆధారాలతో ఇక్కడికి వచ్చారని అడుగుతున్నాను ఆధారాలతోనే వచ్చాను మార్చి 27న హత్య జరిగిన కొత్తారి కాంప్లెక్స్ ముందు అదే టైం కి మీ మోటార్ సైకిల్ పార్క్ చేసున్నట్టు పార్కింగ్ బిల్స్ లో ఉంది ఆహా అదే రోజున నా మోటార్ సైకిల్ పోయిందని నేను ఇచ్చిన రిపోర్ట్ మీ పోలీస్ స్టేషన్ ఫైల్ లోనే ఉంది చూసుకోండి ఆ అశోక్ డిఐజీ గారు నాకు ఫైల్ ఇచ్చినప్పుడు ఆ ఫైల్లో నీ గురించి చూసినప్పుడు నువ్వు నేరస్తువి కాకూడదు అనుకున్నాను నీకు సంబంధించిన ఆధారాలు దొరికినప్పుడు కూడా అవి తప్పు కావాలని ఇంట్లో నేను అడుగు పెట్టాను కానీ నువ్వు ఇంత ప్లాన్డ్ గా ఉన్నావు అంటే నువ్వు తప్పకుండా నేరస్తువని ఇప్పుడు నమ్ముతున్నాను నీ నమ్మకం నిజమే వెంకటరత్నం మంచి నేనే చంపాను ఈ చేతులతోనే చంపాను ఎందుకు చంపాల్సి వచ్చింది అన్యాయం చేసిన వాళ్ళని శిక్షించాలి కాబట్టి దానికి చట్టం ఉందిగా నా దృష్టిలో ఆ చట్టం నిద్రపోయింది ఇప్పుడు నువ్వు చెప్పిన దాని బట్టి నిన్ను అరెస్ట్ చేయొచ్చు తెలుసా మీరు ఇన్స్పెక్టర్ అన్న హడావుడిలో నేను లాయర్ నని మర్చిపోతున్నాను ఇప్పుడు నేను అన్న మాటలు నేనే అన్నానని న్యాయస్థానాన్ని మీరు నమ్మించలేరు అయితే ఇంకా ఎందరం చెప్పాలి నా న్యాయస్థానంలో నేను శిక్ష వేసిన వాళ్ళందర్ని చంపాలి చంపి తీరుతాను అలా జరగనివ్వను మీకు దొరికిన వాళ్ళని శిక్షించే హక్కు నీకుంది గాని నాకు దొరికిన వాళ్ళని రక్షించే అధికారం నీకెవ్వను ఏదో రోజున నిన్ను నా చేతులతోనే సంకళ్ళు వేసి చట్టానికి అప్పచెప్తాను రాతి యుగం నుంచి నేటి రాక్షస యుగం దాకా కళ్ళకు గంతలు కట్టుకునే తీర్పు చెప్తుంది ఈ చట్టం న్యాయస్థానం ముందే న్యాయాన్ని తెగ నరికితే ఏం చేసింది ఈ చట్టం ఆ న్యాయస్థానంలో నిలబడి న్యాయం కోసం నేను గుండెలు పగిలేలా అరిస్తే సమాధానం చెప్పలేకపోయింది ఆ చట్టం అలాంటి చట్టం నన్ను దోషి అంటే నా దృష్టిలో ఆ చట్టమే దోషి సమయం వచ్చినప్పుడు తెలుస్తుంది ఎవరు దోషి అని నాలుగు రోజుల్లో ఇంకో హత్య చేస్తున్నాను ఆ సమయం చాలా అనుకుంటాను నా ఉద్యోగ ధర్మంలో నేను ఎప్పుడు ఓడిపోను అధర్మాన్ని వేటాడటంలో నేను ఓడిపోను ఛాలెంజ్ ఛాలెంజ్ రోజు ఇలా చేయాలి సార్ రోజు మీరు ఇలా చేస్తుంటే మీరు ఎంత గ్లామర్ వస్తారో మీకే తెలియదు సార్ నిజంగానే అంత గ్లామర్ గా ఉన్నానయ్యా మీ గ్లామర్ మీకు తెలియదు సార్ సార్ ఒక్కసారి ఇలా చేయండి అలా ఆకాశం చూడండి ఆకాశం బాగుంది కదా సార్ యా ఇట్స్ బ్లూ అయితే నేను చూస్తూ పరిగెత్తండి సార్ మీ పర్స్ పడేసుకున్నారు ఓ థాంక్యూ మ్యాన్ కొంచెం పొట్ట తగ్గిందా ఎలా ఏంటి సార్ ఫుడ్ కొట్టారు లేకపోతే ఏంటి చిన్న వయసులో ఈ పని ఈ పనులు చేయించేది వయసు కాదు సార్ ఆకలి ఈ చిన్న చేతుల మీద ఓ పెద్ద ప్రాణాన్ని బతికించాలి సార్ నేను చాలా చోట్ల కష్టపడి పనిచేశాను సార్ ఒకరోజు ఓ కొట్లో ఓనర్ గారు అబ్బాయి దొంగతనం చేస్తే నేనే దొంగతనం చేశానని కొట్టారు సార్ కళ్ళు తిరుగుతున్నాయి కొట్టొద్దని కాళ్ళు పట్టుకున్నాను సార్ వీధిలో కూడా వచ్చి నన్ను కొట్టారు సార్ అప్పుడు అందరు నన్ను దొంగ దొంగ అన్నారు సార్ అప్పటి నుంచి ఇదే బెటర్ అనిపించింది అసలు తప్పు చేయింది ఎవరు సార్ మీరేం తప్పు చేయలేదా చెప్పండి చూద్దాం నేను చేసేది మీకు తప్పు కావచ్చు మీరు చేసేది నాకు తప్పు కావచ్చు కానీ ఎవరు చేసేది వాళ్ళ కరెక్ట్ సార్ వసంత్ సార్ మళ్ళీ కళ్ళలోకొచ్చావా థ్యాంక్స్ నేనేమి భయపడ్డం ఇది కళ అని నాకు బాగా తెలుసు జార్జ్ ఈ రోజు నా చేతిలో చావబోతున్నాడు ఆహా చంపుకో చంపుకో ఇది కళే కదా ఒకడిని నీకు చెప్పకుండా చంపాను ఇప్పుడు ఇంకొకడిని నీకు చెప్పి చంపబోతున్నాను నీకు చేతనైంది చేసుకో కళ ఇది కళ
ఆన్ని అండర్ గ్రౌండ్ లో ఎట్టాను అది స్కైలాండ్ క్లబ్ లో ఎల్లి నీ ఇష్టం వచ్చినట్టు చేసుకో చాలం చేసి చెప్తున్నాను ఆని నువ్వు ఏమీ చేయలేవు ఎందుకంటే ఇది కళ కదరా బాబు కళ కళే కాళ్ళలో కొడుతున్న ఎత్తులు వచ్చినట్టు అబ్బా సార్ సార్ ఇది కళ కాస్త నిజం సార్ వాడు మాకళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని కొట్టేళ్ళాడు సార్ కళ కాదా కొట్టు థ్యాంక్స్ ఏది కళ ఏది నిజమో తెలియక నా మస్తిష్కం పగిలిపోతుందిరా బాబు కళ అనుకున్నాడు అడగకుండా జాడ్జిగా చెప్పేశారా అయిపోయింది అయిపోయిరా Hi, this is Trisha. I'm Radhika Apte. What's on Krishna Mundi? I'm Ali Matarathnanu. You're watching E3 Media Network. E3 Media Network. E3 means entertainment. Entertainment.